నమస్కారం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా వారు అందిస్తున్న ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్సుకు స్వాగతం సుస్వాగతం నా పేరు కొమ్మూరి పద్మ ఎస్ఏ సోషల్ జెడ్పిహెచ్ఎస్ జక్కాపూర్ మండలం నారాయణరావుపేట్ జిల్లా సిద్దిపేట్ ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అడవుల ప్రాధాన్యత హరితహారం గ్లోబల్ వార్మింగ్ మనం పీల్చుకునే ప్రాణవాయువు దేని నుండి లభిస్తుంది అంటే చెట్లు అని అందరూ చెప్తారు చెట్లు పెద్ద మొత్తంలో ఉంటే దానిని అడవి అని అంటారు మరి ఆ అడవి అంటే ఏమిటి విశాలమైన భూభాగం పొడవు వెడల్పులలో అనేక కిలోమీటర్లు ఉండి చెట్లు దాని కింద పొదలు మొక్కలు గడ్డి జాతులు తీగలు ఇవి పెరగడానికి మానవుల జోక్యం లేకుండా పెరిగే చెట్లను అడవి అంటారు మరి ఆ అడవుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఒకటి అడవులు మేఘాలను చల్లపరిచి వర్షాలు పడడానికి కారణమవుతాయి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాయి మూడు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది భూగర్భ జలాలు పెరగడానికి చెట్లు అవసరము నేల కోతను అరికడుతుంది మానవునకు కావలసిన గృహోపకరణాలు వంట ఉపయోగపడతాయి ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తుంది అడవుల వలన ఎన్నో రకాల ఔషధ మూలికలు పండ్లు తేనెలు జిగుర్లు లభిస్తున్నాయి అడవులు ఆహారాన్ని వ్యవసాయ పనిముట్లకు కలప పశువుల మీదకు ఉపయోగపడుతున్నాయి అందుకే ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని చేపట్టింది మరి ఇప్పుడు హరితహారం గురించి తెలుసుకుందాం చెట్లు నరికివేయబడ్డ ప్రదేశాలలో ఖాళీ ప్రదేశాలలో రోడ్డుకు ఇరువైపులా పర్వత ప్రాంతాలలో పనికిరాని బీడు భూములలో కార్యాలయాలలో పాఠశాలలలో చెరువు కట్టలపైన పెద్ద ఎత్తున చెట్లను పెట్టి పెంచడాన్ని హరితహారం అంటారు మరి ఆ హరితహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం ఒకటి మన దేశంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అడవులు నరికివేయబడుతున్నాయి దీని జీవవైవిధ్యత దెబ్బతింటుంది జంతువులు అడవులను వదిలి మానవ ఆవాసాలలోనికి వస్తున్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఒక వంద ఒక చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అడవులు కొట్టివేయబడుతున్నాయి మానవ తప్పిదాల వలన అనేకమైన అడవులు కాలి బూడిదవుతున్నాయి దీనివలన ఎంతో విలువైన కలప ఔషధ మూలికలు పండ్లు తేనెలు ఇవన్నీ మానవునికి దొరకకుండా పోతున్నాయి చెట్లు కొట్టివేయడం వలన వరదలకు కారణమవుతున్నాయి ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధానం ప్రకారం భౌగోళికంగా మొత్తం విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి తెలంగాణలో అడవుల నరికివేత కారణంగా ఇరవై నాలుగు శాతం భూమిలో మాత్రమే అడవులున్నాయి తెలంగాణలో ముప్పై మూడు శాతం భూమిలో అడవులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్ధహార కార్యక్రమాన్ని చేపట్టింది రెండు వందల ముప్పై కోట్ల చెట్లను పెట్టాలని నిర్ణయించి నాలుగు వేల నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇందులో అనేక రకాల చెట్లు ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇచ్చి పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది అడవులు నశించడం వలన భూగోళం వేడెక్కిపోతుంది భూమి నిరంతరంగా వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి కారణాలు తెలుసుకుందాం ఒకటి చెట్లను నరికివేయడం రెండు వాహన కాలుష్యం మూడు పరిశ్రమల ద్వారా నాలుగు ఇంధన వనరుల వినియోగం ఐదు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసే కార్యక్రమాలను మానవులు చేయడం వలన భూగోళం వేడెక్కుతుంది కార్బన్ డైఆక్సైడ్కు వేడిని పట్టి ఉంచే గుణం ఉంటుంది సౌరశక్తి వలన భూమి సూర్యపుటాన్ని గ్రహిస్తుంది గ్రహించిన ఉష్ణోగ్రతను వదలకుండా కార్బన్ డైఆక్సైడు ఉష్ణోగ్రతను పట్టి ఉంచుతుంది దీనివలన భూమి వేడెక్కుతుంది భూగోళం క్రమేపి వేడెక్కడం వలన మంచు ప్రాంతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి తీర ప్రాంతాలు నీట మునుగుతాయి గ్లోబల్ వార్మింగ్ వలన ఎల్నినో లానినోలకు కారణమై ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి జీవరాశులకు మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుంది మరి ఈ గ్లోబల్ వార్మింగు తగ్గాలంటే దానికి కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి ఆ నివారణ చర్యలు ఏందో ఇప్పుడు చూద్దాం ఒకటి కాలుష్యానికి కారణమైన వాటిని నిషేధించాలి రెండు కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలను మూసివేయాలి మూడు ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించాలి నాలుగు అడవులను పెంచాలి ఐదు వాహనం వాడకాన్ని తగ్గించాలి అసలు పాఠం బాగా అర్థమైందని అనుకుంటున్నాను మరి మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రశ్న అడవుల ప్రాముఖ్యతను తెలపండి రెండు ఎంత విస్తీర్ణంలో అడవులు ఉండాలి మూడు భూగోళం ఏ కారణాల వలన వేడెక్కుతుంది నాలుగు హరితహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఐదు జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అడవులను నరికివేయడం వలన కలిగే Stay home, stay safe.